వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ సో మిత్రులరా నా పేరు చంద్రశేఖర్ ఎస్ఐ ఎగ్జామ్ మన ఏదైతే మొన్న ప్రీవియస్గా జరిగిందో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మనకు కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో మనకు ఈ యొక్క జిఎస్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ పేపర్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్లు ఇండియన్ హిస్టరీలు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొత్తం మనకు అడిగిన క్వశ్చన్స్ ముప్పై నాలుగు క్వశ్చన్స్ అండి అంటే ఓవరాలుగా అందులో రెండు క్వశ్చన్లు శాతవాహన అలాగే ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినవి ఉంటే ముప్పై రెండు క్వశ్చన్స్ దాదాపుగా మనకు ఇండియన్ హిస్టరీ నుంచి రావడం జరిగింది సో ఆ ఇండియన్ హిస్టరీలోంచి మెయిన్ అటు కాకతీయ సామ్రాజ్యమైన శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయినా ఇటు ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ అయినా కూడా ఓవరాల్ బైక్ బైక్ కూడా మనకు ఈ యొక్క విన్నర్స్ బుక్లో నుంచి రావడం జరిగింది విన్నర్స్ బుక్లో నుంచి అలాగే మన విన్నర్స్ ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో ఈ యొక్క మనం చెప్పినటువంటి నేను చెప్పినటువంటి క్లాసెస్ నుంచి మనకు యాన్సెంట్ అలాగే ఈ యొక్క మోడర్న్ ఎంతవరకు అయితే ఆ ఎగ్జామ్ వరకు చెప్పామో ఆ మోడర్న్ కంప్లీట్ అయినంత వరకు కూడా మనకు క్లియర్గా మనకు ఈ యొక్క క్వశ్చన్స్ రావడం జరిగింది అయితే మిత్రులారా ఇక్కడ మనకు కొన్ని సన్ మన బుక్లో ఇక్కడ ఈరోజు మీకు చెప్పడానికి గల కారణం ఈ యొక్క విన్నర్స్ బుక్ ఏదైతే ఉందో ఆ విన్నర్స్ బుక్లో ఏవైతే మనల్ని క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్ అనేవి మీకు ఇంకా క్లియర్గా విన్నర్స్ బుక్ యొక్క ప్రాధాన్యత తెలపడానికి అలాగే మీకు మరిన్ని ఈ యొక్క ముందు ముందు టిఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి కాంపిటేటివ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్నర్స్ బుక్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను మీకు తెలియజెప్పడానికి ఈ యొక్క ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్లో మీరు రాసిన జనరల్ స్టడీస్ పేపర్లో ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీ అలాగే ఓన్లీ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ ఈ విన్నర్స్ బుక్ ఏదైతే ఉందో ఆ విన్నర్స్ బుక్లో ఏ పేజీల నుంచి ఏ పేజీలో ఆ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఉందో మీకు ఇలా నోట్ చేసుకొచ్చి ఇలా మీకు మీ ముందు ఈ యొక్క నిలబడ్డాను సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు ఈ యొక్క డిస్ప్లేలో మీకు క్వశ్చన్ అవ్వపడుతుంది దీని యొక్క ఆన్సర్ మనకు క్లియర్గా ఏ పేజీలో మీరు విన్నర్స్ బుక్ కనుక తీసుకొని ఉంటే ఒకవేళ తీసుకోలేకపోయి ఉంటే తీసుకున్న తర్వాత అయినా మీరు చెక్ చేసుకోవడానికి మీకు నమ్మకం కలగడానికి ఈ యొక్క ఆ పేజీ నెంబర్స్తో సహా నేను అక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అంటే విన్నర్స్ బుక్లో ఈ యొక్క థర్టీ నైన్ క్వశ్చన్ ఫార్టీ నైన్ క్వశ్చన్స్ ఇలా ముఖ్యమైనటువంటి వాటికి ఈ యొక్క మీకు ఆ యొక్క విన్నర్స్ బుక్లో మీకు ఆన్సర్స్ అనేవి క్లియర్గా మీరు ఆ పేజీ నెంబర్ కనుక నోట్ చేసుకొని డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది అంటే ఆల్రెడీ మనకు కీ వచ్చింది మనకు కీ వచ్చింది ఆల్రెడీ ఎవరి భౌతవ్యం ఏంటో దాదాపు తేలిపోయింది ఇప్పుడు ఎందుకు సార్ ఈ క్లాసు అంటే ఈ యొక్క బుక్ దీని యొక్క ప్రాధాన్యత మీకు వివరించడానికి ఎంత ఈ యొక్క నమ్మకమైనది విశ్వాసమైనది విశ్వసనీయమైనది సో మరిన్ని మీరు మరిన్ని కాంపిటేటివ్ మరి ఇంకా ముందు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు క్లియర్గా ఇండియన్ హిస్టరీ పరంగా మీకు ఆత్మవిశ్వాసం కల్పించడానికి సో అలా మీకు ముందు ముందు మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి మీకు తోడ్పాటును అందించేటటువంటి పుస్తకంగా మీకు ఇది ఉపయోగపడుతుందనేటటువంటి యొక్క విశ్వాసంతో నేను మేము ముందుకు ఇలా రావడం అనేది జరిగింది మిత్రులారా నేను అందుకునే చెప్తున్నాను ఈ బుక్లో నుంచి అన్ని వచ్చాయని చెప్పట్లేదు నేను ఐ మీన్ అంటే నమ్మండి అని కాదు విత్ పేజీ నెంబర్స్తో సహా మేము ముందుకు వచ్చాను అంటే విశ్వసనీయమైనదేగా అర్థం దాని అర్థం సో అందుకునే ఈ యొక్క క్వశ్చన్స్ అనేటటువంటివి మేము చెప్తాను మీరు అది మీరు నోట్ చేసుకొని అందులో ఆ పేజీ నెంబర్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది అంటే ఇది చూసి పక్కకు పడేయడం అనేది కాదు ఏదో గొప్పగా చెప్పడం అని కాదు కానీ దీన్ని గనక మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఒక విన్నర్స్ మన బుక్ని ఏదైతే ఉందో దాన్ని మనం చదువుకొని ఈ ఆన్లైన్ క్లాసెస్ కనుక మనం విన వినగలిగినట్లయితే మనం దాదాపుగా ఇండియన్ హిస్టరీ మీద మనం గ్రిప్ సాధించుకున్నట్లే దాని అర్థం ఓకేనా రైట్ సో ఇక ఎక్స్ప్లెనేషన్ ఒకసారికి వెళ్దాం ఇక్కడ మనకు ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో మనకి ఇచ్చినటువంటిది ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ ఏమిటయ్యా అంటే మనకు ఇక్కడ ఆంకోర్ వాటనే పన్నెండో శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ ఉంది ఆంకోర్ వాటనే పన్నెండవ శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ ఉంది ఇది మనకు ఎస్పెషల్లీ ఇది ఒక మన విన్నర్స్ బుక్లో విన్నర్స్ బుక్లో మనకు ఇది మనకు పల్లవుల సామ్రాజ్యం దగ్గర ఇవ్వాలి యాక్చువల్గా అక్కడ మనకు విష్ణు దేవాలయాలు వైష్ణవ మతాభిమానులు కాబట్టి పల్లవులు అక్కడ ఇవ్వాలి అయితే ఇక్కడ ఈ యొక్క వాట్ అనే పన్నెండవ శతాబ్దం హిందూ దేవాలయం దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క బుక్లో మనకు క్లారిటీగా ఇది బుక్లో మెన్షను చేయలేదు సో ఈ బుక్లో మెన్షన్ కానీ ఈ విషయాన్ని మనము ఇండియన్ హిస్టరీ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో ఈ ఆంకోర్ వాట్ అనే పన్నెండవ శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ నిర్మించబడ్డదో ఎక్కడ ఉన్నదో ఇది నేను ఆల్రెడీ మనం క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విన్నర్స్ ఆన్లైన్ యొక్క లై మన వీడియో క్లాసెస్లో సో కాంబోడియాలో ఉంది ఆగ్నేయాసియా దేశాలని చెప్పేసి అంటారు ఈ యొక్క కాంబోడియా కావచ్చు జావా కావచ్చు సుమత్ర కావచ్చు బోర్నియో కావచ్చు మలయా వంటి కూడా ఆగ్నేయాసియా దేశాలు వీరు వైష్ణవ మతాభిమానులు హిందూ మతాభిమానులు అందులో హిందూ మతంలో వైష్ణవ మత శాఖను ఎక్కువగా ఆరాధించిన వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినవారు అందులో భాగంగానే ఈ కాంబోడియా రాజైనటువంటి యొక్క రెండవ సూర్యవర్మన్ రెండవ సూర్యవర్మన్ ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఈ యొక్క విష్ణు దేవాలయాన్ని ఇక్కడ నిర్మిస్తాడు ఇక్కడ హిందూ దేవాలయం ఇచ్చాడు అంతే కదా ఈ హిందూ దేవాలయం హిందూ మతంలో రెండు శాఖలు ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్నాయి వైష్ణవ మత శాఖ శైవ మత శాఖ ఇందులో ఈ యొక్క వైష్ణవ మత శాఖకు సంబంధించినటువంటి దేవాలయమే విష్ణు దేవాలయమే ఈ కాంబోడియాలో రెండవ సూర్యవర్మ నిర్మించడం అనేది జరిగింది ఎస్పెషల్లీ సో ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఈ అగ్నియాసియా దేశాలకు సంబంధించినటువంటి వారిలో ఈ యొక్క ఈ రెండవ సూర్యవర్మన్ శైలేంద్ర వంశానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కువగా హిందూ మతాన్ని ఆరాధించేవారు అందులో భాగంగా దానికి అనుబంధంగానే అనేక మన వైష్ణవ శైవాలయాలు నిర్మించడం అనేది జరిగింది అందులో భాగంగా కాంబోడియా వద్ద నిర్మించబడింది ఈ యొక్క రెండవ సూర్యవర్మన్ అనేటటువంటి శైలేంద్ర వంశానికి చెందిన పాలకుడు ఈ యొక్క ఆంకార్ వాట్ అనే ఈ యొక్క అతిపెద్ద విష్ణు దేవాలయాన్ని హిందూ దేవాలయం ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది ఇది మనకు వీడియో క్లాసుల్లో దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది నేను అది ఒకసారి చూడండి సో ఇక్కడ రెండవది మనకు మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు రెండవది ఇక్కడ సో నలభై తొమ్మిదవ క్వశ్చన్ ఇక్కడ చూడండి పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరు సో పంచ సిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరన్నారు ఆర్యభట్ట వరాహ మీరుడు అలాగే బ్రహ్మగుప్త భాస్కరాచార్యుడు అని చెప్పేసి అన్నాడు ఈ నలభై తొమ్మిదవ క్వశ్చను మనకి ముఖ్యంగా నలభై తొమ్మిదవ క్వశ్చన్ ముఖ్యంగా చూసినట్లయితే ఇది గుప్తుల కాలానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది మేను మీరు చూస్తే పేజీ నెంబరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి వన్ సిక్స్టీ నైన్ పేజీ వన్ సిక్స్టీ నైన్ నూట అరవై తొమ్మిది పేజీ నెంబర్ అండి నూట అరవై తొమ్మిది పేజీ నెంబర్ మీరు ఓపెన్ చేసి చూడండి ఇది మన గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన లెసన్లో రెండవ చంద్రగుప్తుడు ఎవరి పరిపాలన కాలం స్వర్ణయుగంగా పేరుగాంచిందో గుప్తులలో ఆ రెండవ చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి ఈ యొక్క నవరత్నాలలో ఒకరైన వరహ మీరుడు వరహ మీరుడు రచించినటువంటి ఈ యొక్క పంచసిద్ధాంతిక అనేటటువంటిది మీకు కనబడుతుంది సో పంచసిద్ధాంతిక లఘుజాతక బృహజ్జాతక ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలు బృహత్ సంహిత సో ఇవన్నీ కూడా బృహత్ సంహిత పంచసిద్ధాంతిక బృహజ్జాతక లఘుజాతక ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు రెండవ చంద్రగుప్తుడు పీరియడ్ సంబంధించిన వాడు సో ఇది మనకు ఎంత పేజీ నెంబర్ ఎంత అని చెప్పాము నూట అరవై తొమ్మిదవ పేజీలో మనకిది క్లియర్గా ఉంటుంది మీరు ఒకసారి చూడండి తర్వాత మనకు ఎస్పెషల్లీ ఇక్కడ చూసినట్లయితే యాభై ఒకటవ క్వశ్చన్ సాంప్రదాయం ప్రకారం బహుమని సుల్తానులోని ఒకరికి దైవకృతమైన శక్తులు ఉన్నాయని దైవకృతమైన శక్తులు ఉన్నాయని మరియు దక్కన్లో ఈయన వర్షాలు కురిపించాడని ప్రజలు భావించేవారు కావున ఈయనను వాలి అనే బిరుదును పొందాడు ఆయన ఎవరు అని చెప్పేసి అన్నాడు ఇది మిత్రులారం మనకి మూడు వందల నాలుగు పేజీలో ఉంటుంది త్రీ నాట్ ఫోర్ పేజీలో ఉంటుంది మరి ఏ టాపిక్ సార్ అంటే బహుమనీ సుల్తానులు అంటే బహుమణి సామ్రాజ్యానికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్లో మనకి మూడు వందల నాలుగు పేజీ నుండి ఈ క్వశ్చన్ రావడం జరిగింది మన విన్నర్స్ బుక్ నుండి అందులో మనకి మనకు ప్రింటింగ్లో మనకి ఇక్కడ అక్కడ మిస్టేక్ పడింది అక్కడ యాక్చువల్గా మన బుక్లో రెండవ అహ్మద్ షా అని ఉంటుంది అది ప్రింటింగ్ మిస్టేక్ అందుకనే మళ్ళీ మీకు చెప్తున్నాను అది మొదటి అహ్మద్ షా అనేది పడాలి కానీ అక్కడ మన బుక్లో రెండవ అనేది ప్రింటింగ్ మిస్టేక్ వల్ల పడ్డది కాబట్టి మీరు దాన్ని సరి చేసుకోండి బహుమని సుల్తానుల్లో మొదటి అహ్మద్ షాకు ఈ యొక్క వాలి అనేటటువంటి బిరుదు ఉంది మాలి అనే ఈయన సూపీ మత సన్యాసుల్ని ఆదరించాడు సూపీ మత సన్యాసులు బహుమణి సుల్తాన్లో ఆదరించినటువంటి వారు మొదటి అహ్మద్ షా అలాగే ముఖ్యమైనటువంటి ప్రజా సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు మొదటి అహ్మద్ షా సో అందుకు ఈయన వలి అంటే ఋషి అని అర్థం వలి అంటే ఋషి అని అర్థం సో అలా ఋషి అని బిరుదు పొందినటువంటి వారు ఎవరంటే మొదటి అహ్మద్ షా ఇది మనకు మూడు వందల నాలుగు పేజీలో ఉంటుంది కానీ మన బుక్లో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ మన రెండవ అహ్మద్ షా అని ఉంటుంది సో మొదటి అహ్మద్ షా సో ఇక్కడ దీని తర్వాత మనకు యాభై రెండవ క్వశ్చన్ సో దీని వెనుక దీని తర్వాతనే ఉంది చూడండి మనకు సింధు నాగరికత నుంచి వచ్చింది ఈ యొక్క యాభై రెండవ క్వశ్చన్ ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఇక్కడ మనకి క్వశ్చన్కి ఇరవై ఐదు ఇరవై ఆరు పేజెస్ ఏదైతే ఉంటాయో ఇరవై ఐదు ఇరవై ఆరు పేజెస్లో మన విన్నర్స్ బుక్లో ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు ఈ పేజీల నుండి మనకు దీనికి సంబంధించిన జతపర్చుడు అనేటటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది సో ఇందులో మనకు ఒకసారి చూస్తే సింధు నాగరికతకు చెందిన అనేక ప్రదేశములు నది పరివాహక ప్రాంతాలలో విలసిల్లినాయి ఈ క్రింది ప్రదేశాలకు సంబంధించిన నదులను జతపరచుము అని చెప్పేసి అన్నాడు నదులను జతపరచమన్నాడు సో హరప్ప ఏ నది ఒడ్డున ఉంది నదికి ఎడమ ఒడ్డున అలాగే మనకు మోహంజదారు సింధూ నది కుడి ఒడ్డున కాళీబంగన్ గగ్గర్ నది ఒడ్డున అలాగే ఇక్కడ బన్వాలి అనేది ఉంది ఇక్కడ రంగోయి అంటే ఇక్కడ మనము ఇక్కడ బన్వాలి రాసేటప్పుడు మనం ఇక్కడ ఎస్పెషల్లీ మనం ఒక పదాన్ని చెప్తాం మనం యాక్చువల్గా బుక్లో మనకు యాస్పె ఎస్పెషల్లీగా ఇచ్చినటువంటి పదము ఏమిటయ్యా అంటే ఈ యొక్క సరస్వతి నది ఇక్కడ హర్యానాలోని సరస్వతి నది ఒడ్డున కనుగొనబడినటువంటి నగరం యొక్క బన్వాలి అని చెప్పేసి అంటాము సో ఇది మనకు రంగోయిగా ఇచ్చాడు ఇది యాస్టీజ్గా మనకు ఈ పేజీలో ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఇరవై ఐదు ఇరవై ఆరు క్వశ్చన్ పేజీలో ఉంటుంది ఇది ఒకసారి మనము చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబరు యాభై ఐదు అండి యాభై మూడు సో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి మహమ్మద్ బిన్ తుగ్లా కాలం నాటి ఈ క్రింది ముఖ్య ఘటనను ఘటనలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరి వరకు క్రమం చేయండి అంటే ఏ సంఘటన తర్వాత ఏది అనే దానికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు మరి యాభై మూడో క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఇచ్చినటువంటి దాంట్లో రెండు వందల యాభై రెండు వందల యాభై అలాగే రెండు వందల యాభై ఒకటి పేజెస్ రెండు వందల యాభై రెండు వందల యాభై ఒకటి పేజెస్లో మనకు క్లియర్గా ఈ యొక్క యాభై మూడు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్కి మనకు క్లియర్గా ఆన్సర్ ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ మనకు రాగి నాణ్యాలు ప్రవేశపెట్టడం రాజధాని మార్పిడి థర్టీన్ ట్వంటీ సెవెన్ మొదటిసారి థర్టీన్ థర్టీ ఫైవ్ ఇక్కడ థర్టీన్ ట్వంటీ నైన్లో రాగి నాణ్యాలు అలాగే గంగా యమున అంతర్వేది అలాగే ఇక్కడ మనకు పదమూడు వందల ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఆన్సర్ ఇచ్చాడు పదమూడు వందల తొమ్మిది పది అలాగే కురసాన్ పైకి దాడి దీని తర్వాత చేయడం జరుగుతుంది సో దీని ప్రకారంగా చూసుకుంటే ఇది క్లియర్గా రెండు వందల యాభై యాభై ఒకటి పేజీలో ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది ఇది ఒకసారి చూసుకోండి దీని తర్వాత మనకి యాభై ఐదవ క్వశ్చన్ యాభై ఐదు ఇక్కడ ఇచ్చాడు ఈ క్రింది ప్రవచనాల్లో పిష్వాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించమన్నాడు సో ఇక్కడ యాభై ఐదవ క్వశ్చన్ మూడు వందల అరవై మూడు నుండి మూడు వందల అరవై మూడు నుండి మూడు వందల అరవై ఆరు వరకు మూడు వందల అరవై మూడు నుండి మూడు వందల అరవై ఆరు వరకు ఉన్నటువంటి మన మరాఠా సామ్రాజ్యం ఏదైతే ఉందో మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన దాంట్లో పీశ్వాలు అనేటటువంటి టాపిక్లో ఇది క్లియర్గా ఉంటుంది ఇది పూర్తి స్థాయిలో దాన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఓకేనా ఇందులో మనకు ముఖ్యంగా ఈ క్రింది ప్రవచనాల్లో పీశ్వాలకు సంబంధించి సరికాని ప్రవచనం అన్నాడు పదిహేడు వందల పదమూడు సంవత్సరంలో ఛత్రపతి సాహు బాలాజీ విశ్వనాథను పీష్వాగా ప్రకటించాడు తండ్రి మరణాంతరం పదిహేడు వందల ఇరవైలో బాజీరావు పీష్వాగా నియమించబడి అతని మరణానంతరం పదిహేడు వందల యాభై వరకు ఆ పదవిలో కొనసాగాడు అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇది తప్పు మనకు సెవెంటీన్ అయ్యక ఫార్టీ పదిహేడు వందల నలభై ఒకటి వరకు నలభై నలభై ఒకటి వరకు మధ్య కాలం వరకు ఈయన ఉన్నాడు సో యాభై వరకు లేడండి ఇది మన క్లియర్ ఆన్సర్ మనకు ఆల్రెడీ ఆ కీ వచ్చింది కాబట్టి మీకు తెలుసు ఓన్లీ ఎస్పెషల్లీ ఇక్కడ మనకు ఆ పేజీ నెంబర్స్ ఏమిటనేది మీకు రావడానికి చెప్తున్నాను మూడు వందల అరవై మూడు నుంచి అరవై ఆరు ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఋగ్వేదం ఎన్నో క్వశ్చన్ ఇది యాభై ఆరో క్వశ్చన్ అరవై ఒకటి నుండి అరవై మూడు పేజీ అరవై ఒకటి నుండి అరవై మూడవ పేజీ వరకు అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు ఈ యొక్క పేజీల్లో మన విన్నర్స్ బుక్లో ఈ పేజీల్లో మనకు క్లియర్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది ఋగ్వేదానికి సంబంధించి ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు అని చెప్పేసి అన్నారు సో అందులో మనకు క్లియర్గా మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇందులో క్లియర్ అంశాలు ఆన్సర్ కూడా మనకు అందులో మనకు మన అరవై మీరు ఓపెన్ చేస్తే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు పేజీల్లో క్లియర్గా ఉంటుందండి దీనికి సంబంధించింది అలాగే నెక్స్ట్ యాభై ఏడవ క్వశ్చన్ నూట యాభై ఏడవ క్వశ్చన్ ఈ క్రింది ప్రవచనాల్లో గుప్తులకు సంబంధించి సరికానిది ఏమిటి అని చెప్పేసి అన్నాడు సో ఇందులో మనకు ఈ ఏదైతే దీనికి సంబంధించింది ఉందో ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదండి కింద ఈ నాలుగు ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ నాలుగు ఆప్షన్స్ సంబంధించింది క్లియర్గా మనకు బుక్లో వివరించడం జరిగింది ఆ నాలుగు ఆప్షన్స్ మనం కనుక చదువుకుంటే ఈజీగా దీన్ని మనము ఇగ్నోర్ చేయొచ్చు అర్థమైందా సో ఇక్కడ మెయిన్ ఈ క్వశ్చన్కి యాభై ఏడవ క్వశ్చన్కి నూట యాభై నాలుగు నూట యాభై నాలుగు నూట యాభై ఆరు నూట యాభై ఆరు నూట యాభై ఎనిమిది నూట అరవై రెండు నూట యాభై నాలుగు నూట యాభై ఆరు నూట యాభై ఎనిమిది నూట యాభై రెండు ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఇందులో క్లియర్గా మనకి నాలుగు ఉంటాయి గుప్త ముద్రికలపై గరుడ చీనాన్ని ఉపయోగించారు అలహాబాద్ ప్రశస్తి కరోష్టి లిపిలో రాయబడ్డది కుమారగుప్తుని నాణ్యాలు ఈ కార్తీకేయని చీనంతో తయారు చేయబడ్డాయి అలాగే అధికార వికేంద్రీకరణ గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణం ఇవన్నీ ఉన్నాయి కానీ ఇది కూడా ఉంది కానీ ఇది మనకు ఇక్కడ ఇది మెన్షన్ చేయలేదు కరోష్టి లిపి కాదు అంటే ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉందో ఈ అలాది అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉందో ఇది సముద్రగుప్తుడు ప్రధాన సేనాని హరిసేనుడు ఈ యొక్క సంస్కృతంలో వేయిస్తాడు గుప్తుల కాలం నాటి రాజభాష ఏంటిదంటే సంస్కృతం సో ఆయన ప్రధాన సేనాని హరిసేనుడు సంస్కృత భాషలో వేయిస్తాడు కానీ ఇది కరోష్టి లిపిలో వేయబడిందని ఉంది కరోష్టి లిపి అనేది ఎస్పెషల్లీ మనకు వాయువ్య భారతదేశంలో ఎక్కువగా అశోకుడు ఆ కరోష్టి లిపిలో తన శాసనాలు వేయించాడు వైబికాజ్ ఎందుకంటే అక్కడ ఎక్కువగా నివసించేటటువంటి ఈ యొక్క వారు వీరి పర్షియన్స్ ఆధీనంలో అక్కడ వారు భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు అక్కడ ఎక్కువగా కాబూల్ కాందహార్ గాంధా గాంధారా వంటి ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల వద్ద నివసించేటటువంటి ప్రజ ప్రా ప్రజలు ఈ పార్శికుల దండయాత్ర ప్రభావం వలన వారు ప్రవేశపెట్టిన భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసిన ఈ కరోస్టి లిపి ఏదైతే ఉందో ఆ కరోస్ట్ లిపి ప్రభావ ఆ కరోస్ట్ లిపిని ఎక్కువగా వాళ్ళు స్థానికంగా ఉపయోగించడం అనేది జరిగింది అక్కడ వాళ్ళకు అర్థం కావడానికి వీలుగా అశోకుడు కరోస్ట్ లిపిలో వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ వాడుకల్లో ఉన్నటువంటి ఆ కరోస్ట్ లిపిలో ఎస్పెషల్లీ వాయువ్య భారతదేశంలో ఆయన అలహాబాదు శాస మన ఆయన తన యొక్క శాసనాలను ఎక్కువగా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం వరకే కరోస్టి లిపిలో వేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది సాంస్కృతం అని ఇవ్వాలి కానీ కరోస్టి అని ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు సో ఇది మన క్లియర్గా అందుకునే పేజీ నెంబర్ రాశాను ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా ఏ పేజీ నెంబర్లో మెన్షన్ చేశారు మన బుక్లో అలాగే మనకు యాభై ఎనిమిదో క్వశ్చను యాభై ఎనిమిదో క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇక్కడ సామాజిక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి టాపిక్ అనేది మనకు అంటే ఆ టాపిక్ నుంచి మనకి ఇచ్చాడు ఇందులో ముఖ్యంగా మనకు ఆన్సర్సు యాభై ఎనిమిది క్వశ్చను సాంస్కృతిక మన ఆధునిక భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన దాంట్లో మనకు సాంస్కృతిక పునర్జీవనం ఏదైతే ఉందో ఆ సాంస్కృతిక పునర్జీవనం టాపిక్ నుంచి మనకు ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ఎస్పెషల్లీ నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై ఆరు పేజీ నుంచి రావడం జరిగింది సో రాజా రామ్మోహన్ రాయ్ సంవాద సంవాద్ అని కాదు సంవాద కౌమిది అలాగే శివనాథ శాస్త్రి ఇక్కడ దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని శివనాథ శాస్త్రి ముకుల్ అలాగే బాలశాస్త్రి జంబేకర్ దర్పణ అనే పత్రిక ఇవి క్లియర్గా మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చూడండి అందులో ఉంటావి ఇందులో సో నెక్స్ట్ మనకి అరవై రెండవ క్వశ్చన్ ఇక్కడ అరవై రెండవ క్వశ్చన్ అరబ్బుల దండయాత్ర నాటికి సింధు రాజధాని ఏమిటి అని చెప్పేసి మనకిచ్చాడు సో ఇక్కడ మనకు అరబ్బుల దండయాత్ర నాటికి సింధు రాజ్యానికి రాజధాని మహమ్మద్ బీన్ కాశీ మన భారతదేశాన్ని దండయాత్ర చేసే సమయానికి ఈ యొక్క మన సింధూ రాజ్యానికి పాలకుడిగా దాహీర్ ఉండేవాడు ఈయన హిందూ బ్రాహ్మణుడు సో ఈ దాహీర్ యొక్క రాజధాని అలోర్ దీని రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలన చేసేవాడు సో ఈ యొక్క అలోర్ అనేది కరెక్ట్ ఆన్సరు అయితే ఈ యొక్క క్వశ్చను మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకు అరబ్బుల దండయాత్ర భారతదేశంపై అరబ్బుల దండయాత్ర అనే టాపిక్ ఏదైతే ఉంటుందో భారతదేశంపై అరబ్బుల దండయాత్ర అనేటటువంటి టాపిక్లో మీకు రెండు వందల ముప్పై ఏడు పేజీ రెండు వందల ముప్పై ఏడు పేజీలో ఇది మనకు క్లియర్గా కనపడుతుంది మీరు ఒకసారి ఎక్కడ చూస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ మనకు ఇక్కడ ఇచ్చింది అరవై మూడవ క్వశ్చన్ రాజు నిర్వహణకు రాజ్యానికి ఉండవలసిన ఏడు అంగముల గురించి అర్థశాస్త్రంలో వివరించబడింది అవి ఏవి అన్నాడు అయితే మనకు బుక్లో ఇక్కడ సో అరవై మూడో క్వశ్చన్ ఇక్కడ వన్ వన్ పే వన్ డబల్ వన్ సో త్రిబుల్ వన్ ఇక్కడ పేజీ చూడండి నూట పదకొండు పేజీ నెంబర్లో ఉంటుంది మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అనే ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం అనేటటువంటి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్లో ఈ సాహిత్యపరమైన ఆధారాలు అనేటటువంటి అక్కడ అర్థశాస్త్రం అనే గ్రంథం ఉంటుంది అర్థశాస్త్రం అనే గ్రంథంలో ఇవి క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే మనకు బుక్లో ఇచ్చింది ఏమిటంటే మనకు సప్తాంగములు అని ఇచ్చాడు సప్తాంగములు సో సప్తాంగములు ఇక్కడ ఏడు అంగములు అన్నాడు సో మన బుక్లో ఏడు అంగములు సప్తాంగముల గురించి వివరించాడు అనేది ఉంది సో మనకు దీనిని మనం ఇదే క్వశ్చన్ని మనము ఇదే క్వశ్చన్కి ఆన్సర్ని మనం ఇదే లైవ్ మనకు ఇదే లై మన సారీ మనం ఇదే ఆ విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్లో నేను ఈ ఏడు చెప్పడం అనేది జరిగింది రాజ్యం రాజు మంత్రి దుర్గం అలాగే దండం అలాగే దుర్గం దండం విత్తం సో ఇక్కడ చూడండి రాజ్యం రాజు మంత్రి ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఇక్కడ మనకు రాజ్యం రావాలి ఇక్కడ భాండాగారం ఉంది భూభాగం ఉంది పరిపాలన ఉంది దండం ఉంది మిత్ర రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి రాజధాని దీన్ని మనము ఇక్కడ జనరల్గా మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ రాజధాని ఇచ్చాడు సో రాజ్యం సో రాజ్యానికి రాజధాని రాజ్యం సో ఇక్కడ రాజు అలాగే మనకు మంత్రి భాండాగారం ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఇందులో మనకు మిస్ అయ్యి అవపడుతుంది భాండాగారం అంటే కోశాగారం ఇక్కడ భూభాగం అంటే ఇక్కడ మనకు ముఖ్యమైన జనపదం ఇక్కడ పరిపాలన దండ మరియు మిత్ర రాజ్యాలు ఉన్నాయి సో ఇక్కడ నేను చెప్పినట్లుగా ఆ అంశం రావాలంటే నేను చెప్పింది ఇది అందులో లేదా చూసుకోవాలి రాజ్యం అలాగే రాజు రాజ్యం అంటే ఇక్కడ మనకు దాన్ని రాజధానిగా ఇక్కడ మనకి ఇచ్చాడు రాజ్యానికి ఒక రాజధాని అనేది ఉంటుంది సో రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఉండాలి కాబట్టి రాజ్యం అని ఒకసారి రాజ్యం అని ఇచ్చాడు సో కొన్ని సందర్భాల్లో ఆ రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఉంటుంది కాబట్టి రాజధాని సో రాజ్యం లేదా రాజ్యానికి ఈ యొక్క పరిపాలన కేంద్రంగా ఉన్న రాజధాని రెండిట్లేదని అడుగుతాడు సో ఇక్కడ చూడు ఇక్కడ నుంచి వద్దాం రాజ్యం ఆర్ క్యాపిటల్ సిటీ రాజు అలాగే మంత్రి అలాగే మనకు దండం అలాగే మనకు ఇక్కడ విత్తం లేదా కోశం అలాగే సైన్యం అలాగే మనకు ఒక మిత్ర రాజ్యం అనేది ఉండాలంటాడు రాజ్యం ఆర్ రాజధాని రాజ్యం ఆర్ క్యాపిటల్ సిటీ రెండిట్లో ఏదైనా ఒకటి అలాగే మనకు మంత్రి లేదా మంత్రులు అలాగే రాజు దుర్గం అలాగే మనకు దండం అలాగే విత్తం మనకు కోశం ఇవి మనకు మెయిన్ ముఖ్యంగా ఇవి అత్యంత క్లియర్గా ఈ మూడు మూడు ఆరు అలాగే ఒకటి సో ఇక్కడ క్లియర్గా ఇవి అనేది ఉండాలి మెన్షన్ చేయడం జరిగింది ఒక్కసారి మనము చూసుకుంటే సరిపోతుంది సో ఇది మనకు మెయిన్ మన బుక్లో అరవై మూడవ క్వశ్చన్గా ఇక్కడ ఎన్నో క్వశ్చన్ అంటే అరవై మూడవ క్వశ్చన్ నూట పదకొండు పేజీలో ఉంటుంది తర్వాత మనకు అరవై ఆరో క్వశ్చన్ మళ్ళీ అరవై ఆరుకు వెళ్ళాలి మనం ఇప్పుడు ఇక్కడ మనకు అరవై ఆరు మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇది మనకు క్లియర్గా ఆరు వందల పదకొండు పేజీలో మనకు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధీ యుగంలో మనకు ఆ టాపిక్ మీరు చదువుతున్నప్పుడు ఆరు వందల పదకొండు పేజీలో దీనికి సంబంధించిన ఉంది మీరు ఒకసారి చూసుకోండి ఈ గాంధీ యొక్క మత మరియు నైతిక అభిప్రాయాలు ఎంతో ఉన్నతమైనవి కానీ రాజకీయాల్లో వీటిని అనుసరించడం అర్థం కానటువంటి విషయమని ఈ యొక్క ఇరువిను మన యొక్క గాంధీ అభిప్రాయాలు ఉద్దేశించి మనకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఉడంబడికి గాంధీ ఇరువిన్ ఉడంబడిక పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదో తేదీన జరుగుతుంది ఇది ఆరు వందల పదకొండులో ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ మనకు అరవై ఏడవ క్వశ్చన్ ఇది మనకు శాతవాన్లు అంటే మన ఓవరాల్గా మన విన్నర్స్ పబ్లికేషన్ ఏదైతే ఉందో విన్నర్స్ పబ్లికేషను అందులో మన బుక్లో శాత తెలంగాణ హిస్టరీ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఈ యొక్క శాతవానులు అనే టాపిక్లో ఈ యొక్క శా శాతవాన్ల కాలం నాటి పద్దెనిమిది రకాల ఈ వృత్తి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ అష్టాదశ వృత్తి వర్గాల వారికి సంబంధించినటువంటి ఈ యొక్క జతపరచడం అనే సమాచారాన్ని ఇందులో మెన్షన్ చేయడం అంటే శాతవాన కాలంలో ఏ వృత్తి వర్గం వారు ఏ పేరుతో పిలువబడ్డారు సో ఈ వృత్తి వర్గం వారి నుంచి ఈ యొక్క అష్టాదశ పరిహార అనేటటువంటి ఈ యొక్క పద్దెనిమిది రకాల వృత్తి వర్గాల వారి నుండి ఇక్కడ వాళ్ళు పన్నును అనేటటువంటిది కారుకర సో ఈ కారుకర అనేటటువంటి వృత్తి పన్నును ఈ అష్టాదశ పరిహార అనేటటువంటి పేరుతో ఆ కాలంలో పద్దెనిమిది వృత్తి వర్గాల వారి దగ్గర నుండి ఈ కర అనే పన్నును వసూలు చేశారు మరి అందులో ఇక్కడ కోలికలు అంటే ఇక్కడ మనకు నేత పనివారు కోలికలు అంటే ఇక్కడ నేత చేనేతపర కులరికలు అంటే కుండలు కుమ్మరోళ్ళు కుండలు తయారు చేసే వాళ్ళు వధికులు అంటే ఇక్కడ వడ్రంగి వసకారులు అంటే ఇక్కడ వెదురు బుట్టలు అల్లేవారు అన్నట్టు సో ఇది మనకు మెయిన్ ఇది ఒకసారి మన విన్నర్స్ తెలంగాణ హిస్టరీ బుక్లో ఈ అరవై ఆరవ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ అరవై ఆరవ క్వశ్చన్ అరవై ఏడు అండి అరవై ఏడవ క్వశ్చన్లో శాతవాన్ల టాపిక్ మీరు ఒకసారి చూడండి శాతవాన్లో మనకు ఆ టాపిక్లో ఎకనామికల్ కండిషన్స్ అంటే ఆర్థిక పరిస్థితులు అనేటటువంటి టాపిక్లో మీకు ఇది క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే బుక్ నెంబర్ అనేది మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా వాటిని మాత్రం వేశాము ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్లో ఆ బుక్ అనేది మనం ఆ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఇక ఎస్పెషల్లీ ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటివి నోట్ చేసుకున్నాను నేను మన ఎన్ని వచ్చినాయి ఇండియన్ హిస్టరీ అని అయితే ఇక్కడ ఈ శాతం అందుకు కూడా పెద్ద ఇబ్బంది లేదు మనకు విన్నర్సు పబ్లికేషన్ మీరు ఓపెన్ చేస్తే ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఆర్థిక పరిస్థితులు అనే ఆ టాపిక్లో చూడండి సామాజిక పరిస్థితులు రాజకీయ మత కాకుండా ఆర్థిక పరిస్థితులు మీరు ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఈ పద్దెనిమిది వృత్తి వర్గాల వారు ఉంటారు వాళ్ళు ఏ పేరుతో పిలువబడ్డారు క్లియర్గా అక్కడే ఉంటుంది ఒకసారి మీరు చూడండి తర్వాత డెబ్బై ఒకటో క్వశ్చన్ సో ఇక్కడ మనకి డెబ్భై ఒకటో క్వశ్చన్ ఒకసారి చూద్దాం డెబ్భై ఒకటి జైన మత స్థాపకుడైన మహావీరుడు తన డెబ్బై రెండవ ఏటా క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవై ఏడులో నేటి బీహార్ నందు కలిగిన పావాపురి అనే పట్టణంలో మరణించాడు సో ఈ సందర్భాన్ని రెండు ప్రాంతీయ రాజ్య ప్రజలు గౌరవ సూచకంగా దీపాల పండుగగా జరుపుకున్నారు జైన సాంప్రదాయం ప్రకారం నేటి ప్రముఖ హిందూ పండుగ దీపావళి నాటి దీపాల పండుగ కొనసాగింపేగా చెప్పడం జరిగింది మరి ఈ పండగ జరుపుకున్న రెండు రాజ్యాలు గుర్తించమన్నాడు సో జైన మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజ్యాలల్లో మనకు మీకు టాపిక్ ఆల్రెడీ బుక్లో మన విన్నర్స్ బుక్లో ఇది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది పేజీల్లో ఉంది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో పేజీలో ఉంది జైన మతం ప్రాచీన భారతదేశ చరిత్రలో జైన మతానికి సంబంధించిన టాపిక్లో ఆ పేజీ నెంబర్లో ఇది మీకు కనపడుతుంది ఇందులో ఎస్పెషల్లీ దాంతోపాటు మల్ల వీడియో క్లాసులో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు వీడియో క్లాసులో కూడా ఇవి చెప్పాను ఎందుకంటే ఇక్కడ లిచ్చవులు అలాగే మల్ల సో ఈ రెండు కూడా ఏంటి అంటే ఇక్కడ మనకు గణరాజ్యాలు గణతంత్ర రాజ్యాలు అంటే షోడశ మహాజనపదాలు అనే టాపిక్ వస్తే మీకు ఇది అర్థమవుతుంది షోడశ మహాజనపదాలలో మనకు అంగ మగధ కాశీ కోసల వత్స వజ్జి అవంతి మల్ల చేది మత్స్య కాంబోజ గాంధార అలాగే చే మనకు అత్యంత ముఖ్యమైన కురు పాంచాల సూరసేన అస్సక లేదా అస్మక ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వ ఆరో శతాబ్ద కాలానికి చెందినటువంటి పదహారు షోడసి మహాజనపదాలు నార్త్ టు వెస్ట్ సౌత్ అలాగే ఈస్ట్ టు వెస్ట్ అయితే ఈ పదహారు షోడశాజనపదాలలో పద్నాలుగు మాత్రమే ఈ యొక్క నిరంకుశ రాచరిక ఆ పాలనలో ఉండేవి రెండు రిపబ్లికన్ స్టేట్స్గా ఉన్నాయి ఒకటి వజ్జి రెండోది మల్లా లేదా మలయ ఈ మల్ల లేదా మలయ వజ్జి అనేది ఎనిమిది లేదా తొమ్మిది ఘన సంఘాల ఘనరా ఘన సంఘాల కూటమిలు అంటే గణతంత్ర రాజ్యాలుగా పేరుగాంచినవి అందులో వజ్జి రాజధాని వైశాలి ఆ వైశాలిని పరిపాలించేటటువంటి ఈ యొక్క ఘన తెగలు ఏదైతే ఉంటాయో ఘన తెగ రాజ్యాలలో శక్తివంతమైనది ఇక్కడ లిచ్చవులు వజ్జి రాజధాని వైశాలి ఆ వైశాలిని పరిపాలించే శక్తివంతమైన తెగ రాజ్యాలలో ఈ లిచ్చవుల తెగ అత్యంత ముఖ్యమైనది దానికి రాజు చేతకుడు ఆ చేతకుడి యొక్క కూతురే చెల్లన ఆ చేతకుని యొక్క చెల్లె పేరు త్రిశల ఆ త్రిశల యొక్క కుమారుడే వర్ధమాన మహావీరుడు ఇది లింకప్ అలాగే ఇక్కడ మల్ల ఇది వజ్జి అన్నట్టు ఇది మల్ల ఇది కూడా గణతంత్ర రాజ్యమే అంటే ఇక్కడ ఈ వర్ధమాన మహావీరుడు ఈ ఘనసంఘాన్నించే వచ్చినటువంటి వాడు కాబట్టి జైన మతాన్ని మొట్టమొదటిసారిగా తమ యొక్క ఘనరాజ్యాలకు సంఘాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క జైన మతాన్ని స్థాపించే ఒక గొప్ప తీర్థంకరుడుగా మారి జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు గుర్తుగా ఈ గణతంత్ర రాజ్యాలకు సంబంధించిన ప్రజలు ఆయన యొక్క మరణానికి గౌరవ సూచకంగా ఈ దీపాల పండుగను అనేది జరుపుకోవడం జరిగింది మరి ఇందులో మీరు ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క గణరాజ్యాలు రెండు గణరాజ్యాలే అండి వేరేది ఇక్కడ చూడండి ఆర్యంక ఉంది ఇది గణతంత్ర రాజ్యం కాదు ఎందుకంటే మగధను పరిపాలించినవి నిరంకుశ రాచరికం కలిగినటువంటి రాజ్యాలు సో కాబట్టి ఇందులో ఈ నాలుగులో మల్ల మల్లకిలు అంటే మల్ల అనేటటువంటి ఘన సంఘానికి సంబంధించిన వాళ్ళు లిచ్చవులు వీరిద్దరే అన్నట్టు సో ఇది మనకు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది పేజీలో ఉంటుంది దానికి తోడు మనకు ఒకసారి మనకు మన ఈ యొక్క వీడియో క్లాసులో విన్నర్స్ వీడియో క్లాస్లో కూడా నేను వాటిని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ డెబ్బై రెండు క్వశ్చన్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై పేజీలో ఉంటుంది నాలుగు వందల యాభై నాలుగు సో నాలుగు వందల యాభై నాలుగు ఎక్కడ ఉంటుంది ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన దాంట్లో ఈ నాలుగు వందల యాభై నాలుగు పేజీల్లో ఇది ఉంటుంది పద్దెనిమిది సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో ఏది సరైనది కాదు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ సరైనది కాదు అనేటటువంటిది ఏది అనేది మనకు క్లియర్గా ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది అందులో ఈ ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకు ఆ యొక్క బుక్లో మీరు ఓపెన్ చేస్తే నాలుగు వందల యాభై నాలుగు పేజీలో ఉంటుంది మరి ఆన్సర్ మీకు తెలుసు ఏందనేది థర్డ్ వన్ పద్దెనిమిది వందల అరవై ఒకటో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని యోగ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో ఎక్కువగా ఈ ప్రతి ఒక్క అంశం ఏదైతే ఉందో థాడ్ అనేది దీనికి ఆన్సర్ అండి అది అది ఓకే కానీ ఇక్కడ ఈ నాలుగు కూడా ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో మనకు ఇలాగా మీకు ఏదైతే నాలుగు ఆప్షన్లు ఇచ్చాడో ఈ నాలుగు ఆప్షన్స్లో మనకు యాస్టీజ్గా ఈ బుక్లో మనం మెన్షన్ చేయడం జరిగింది ఇందులో అందుకని ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పేజీ ఇస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు మీరు ఆ టాపిక్ కనుక ఓపెన్ చేస్తే ఈ క్లియర్ కనపడతాయి నాలుగు ఆప్షన్లు కూడా వివిధ సందర్భాలలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో అవధ ప్రాంతంలో అలాగే ఈ పద్దెనిమిది యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తదనంతరం జరిగిన ఫలితాలలో మనకి క్లియర్గా మనకు అవుపడుతుంటాయి సో ఓకేనా దీనికి ఆన్సర్ ఇక్కడ మూడోది అని గుర్తుంచుకోండి సో మీరు క్లియర్గా తెలుస్తుంది అందులో ఓపెన్ చేస్తే తర్వాత డెబ్భై నాలుగో క్వశ్చన్ ఇచ్చారు చూడండి మళ్ళీ మనకు యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ డెబ్బై నాలుగో క్వశ్చన్ నూట అరవై రెండవ పేజీ నూట అరవై రెండవ పేజీ గుప్త సామ్రాజ్యం అండి ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన టాపిక్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు అందులో నూట అరవై రెండో పేజీలో ఈ గుప్త పరిపాలనకు సంబంధించిన క్రింది ప్రవచనాలలో సరికానటువంటి ఏంటిది అని చెప్పేసి వీరు ముఖ్యంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో అందులో తప్పు ఆన్సర్ ఏమిటంటే ఇక్కడ మూడోది అండి ఎందుకంటే గుప్తులు తమ సామ్రాజ్యాన్ని విభజించింది పరిపాలన సౌలభ్యం కొరకు గుప్తులు తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు రాష్ట్రాలంటే వీరి కాలంలో ఆహారాలు కాదు భుక్తులు భుక్తి అంటే రాష్ట్రం భుక్తు అంటే రాష్ట్రం అండి సో కాబట్టి మౌర్యులు ఏం చేశారు శాతవానులు ఏం చేశారు మౌర్యులకు సామంతులైన శాతవానులు వారికి సార్వభౌమాధికారులైన మౌర్యులు వీళ్ళు చా తమ సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు ఇక్కడ ఆహారం అంటే కూడా రాష్ట్రమే కానీ వారి కాలంలో రాష్ట్రం అంటే ఆహారం వీరి కాలంలో రాష్ట్రం అంటే భుక్తి అని చెప్పేసి అనాలి కాబట్టి అక్కడ మనకు భుక్తి అనేటటువంటిది ఇవ్వలేదు సో కాబట్టి ఇది తప్పు ఆన్సర్ ఇది మనకు నూట అరవై రెండో పేజీలో ఉంటుంది ఒకసారి చూసుకోండి అలాగే డెబ్బై ఐదవ క్వశ్చన్ ఇచ్చాడు మరి ఇది ఏంటిది అనేది చూద్దాం సో ఇక్కడ డెబ్బై ఐదవ క్వశ్చన్ చూడండి ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మనకు ఐదు వందల ఇరవై మూడు ఐదు వందల ఇరవై మూడవ పేజీ ఐదు వందల తొంభై మూడవ పేజీ ఐదు వందల ఇరవై మూడు అలాగే ఐదు వందల తొంభై మూడు పేజీలో మనకు ఇవ్వపడుతుంది ఇక్కడ మనకు కొన్ని సంస్థలు ఇచ్చాడు దాన్ని స్థాపించినటువంటి వారు క్లియర్గా మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో డాన్ సొసైటీ స్వదేశీ బాంధవ్ సమితి ఆంటీ యాంటీ సర్క్యులర్ సొసైటీ డాకా అనుశీలన సమితి ఇవి క్లియర్గా అందులో మనకు ఓపెన్ చేయండి మీకు కనబడుతుంది అలాగే మనకు ఇక్కడ డెబ్బై ఆరవ క్వశ్చన్ పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం మొదటి పాను యుద్ధంలో ఇక్కడ ఇబ్రహీం లోడీ తరపున నిజమైన రాజపుత్ర వీరునిగా పోరాటం చేసిన ఈ గ్వాలియర్ పాలకుడు ఎవరు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ పాలకుడు దీనికి సంబంధించింది మనకు ఏడు వందల డెబ్భై ఆరో క్వశ్చను మూడు వందల పదిహేడు మూడు వందల పదిహేడు పేజీ అంటే ఇది ఏ టాపిక్ అన్నప్పుడు మీరు మనకు మొఘల్ సామ్రాజ్యం సో మొఘల్ సామ్రాజ్యం అనే టాపిక్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఓపెన్ చేసి అందులో మూడు వందల పదిహేడు పేజీ గనక మీరు చదివినట్లయితే అందులో క్లియర్గా మీకు ఇది కనబడుతుందండి మనకు ఇది ఉంటుంది ఏమిటి అది అంటే రాజా విక్రమ్జిత్ సింగ్ అనేవాడు ఆయనకు సపోర్ట్ చేస్తాడు రాజా విక్రమ్జిత్ సింగ్ అనేటటువంటి వాడు దీని తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ మన డెబ్బై ఏడవ క్వశ్చన్ చూడండి డెబ్బై ఏడవ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు స్వీయ క్రమశిక్షణ ధ్యానంతో ఎవరైనా ముక్తిని పొందగలరని నాయనులు అన్నారు బుద్ధుని యొక్క సహకారం మరియు అనుగ్రహంతో అందరూ ముక్తిని పొందగలరు అని మహనీయులు భావించారు సో ఇక్కడ మనకు ఇది టాపిక్ డెబ్బై ఏడో క్వశ్చను ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు బౌద్ధ మతం నుంచి వచ్చిందండి బౌద్ధ మతం ఇది మన బుక్లో విన్నర్స్ బుక్లో పేజీ నెంబర్ నైంటీ అండి తొంభైవ పేజీ నెంబర్లో ఇది ఉంటుంది మీరు ఓపెన్ చేయండి ఇది మన హీనయాన శాఖ మహాయాన శాఖకు సంబంధించిన సమాచారం ఇచ్చాడు సో ఇందులో రెండు కరెక్టే పైది హీనయానం కింద ఉన్నటువంటిది మాయానం సో అందులో కాకపోతే ఇందులో లాస్ట్కి ఏంటంటే ఈనాయానానికి మహాయానానికి పంతన ఉండదు అన్నట్టు కాబట్టి ఏకీ ఆరు సరైనటువంటి వివరణ కాదు కాబట్టి ఇక్కడ రెండోది ఆన్సర్ వస్తుంది సో ఆల్రెడీ మీరు ఆన్సర్ చూశారు కాబట్టి ప్రాబ్లం లేదు సో కాబట్టి ఓన్లీ పేజీ నెంబర్స్ మాత్రం మెన్షన్ చేసుకోండి బౌద్ధ మతం అనే టాపిక్లో ఉంటుంది ఇది తొంభై పేజీ నెంబర్ అలాగే మనకు డెబ్బై ఎనిమిదవ క్వశ్చన్ ఫిరోజ్ షా తుగ్లక్ హిందూ సమాజంలో పూజారులైన బ్రాహ్మణుడిపై జిజా పండు ఉదించాడు ఫిరోజ్ షా తుగ్లక్ అభిప్రాయంలో మానవులందరూ సమానమే మరియు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అనేటటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది సో ఇందులో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయం ఏదైతే ఉందో డెబ్బై ఎనిమిది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఇక్కడ మనకు రాసుకోండి డెబ్బై ఎనిమిదికి రెండు ఇక్కడ రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు పేజీ నెంబర్ అండి మరి టాపిక్ ఏంటంటే మన మిడివల్ ఇండియన్ హిస్టరీ మిడివల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర అండి మధ్యయుగ భారతదేశ చరిత్ర మిడివల్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఈ మనకు ఢిల్లీ సుల్తాన్ టాపిక్ ఉంటుందో ఆ ఢిల్లీ సుల్తాన్లో మనకు మొత్తం ఐదు రాజవంశాలు పరిపాలిస్తాయి ఢిల్లీ మెయిన్ రాజధానిగా చేసుకొని బానిస వంశం ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం అలాగే సయ్యద్ వంశం అలాగే లోడీ వంశం ఈ ఐదు రాజవంశాలలో మూడవ రాజవంశం ఏంటిదంటే మనకు తుగ్లక్ వంశం మూడవది తుగ్లక్ దీని ప్రాధాన్యత ఏంటంటే దాదాపుగా ఈ యొక్క ఢిల్లీని ఈ ఐదు రాజవంశాలలో ఈ యొక్క ఎక్కువ కాలం అత్యధికంగా పరిపాలించిన వంశంగా ప్రసిద్ధిగాంచింది తుగ్లక్ వంశం దాదాపుగా ఇక్కడ నైంటీ ఫోర్ ఇయర్స్ తొంభై నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తుంది ఈ తుగ్లక్ వంశం ఢిల్లీని సో అటువంటి తుగ్లక్ వంశంలో గొప్పవాడు ఫిరోజ్ షా తుగ్లక్ ఆయనకు సంబంధించిన సమాచారం అనేది ఇచ్చాడు ఇందులో మెయిన్ ముఖ్యంగా సో ఆయన దృష్టిలో మానవులంతర సమానం కాదు అనేటటువంటిది తప్పు కాబట్టి ఏ కరెక్టు ఇక్కడ ఆర్ అనేది తప్పు సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో మనకు ఈ డెబ్బై తొమ్మిదో క్వశ్చన్ ఇచ్చాడండి డెబ్బై తొమ్మిది భౌతమత సంప్రదాయంలో మనకు స్థూపం ప్రత్యేకతను కలిగి ఉంది స్తూప కట్టడములు ముఖ్య పట్టణములు శివారులో నిర్మించబడే ఈ సందర్భంగా ఏ జత సరైనది అని చెప్పేసి మనకిచ్చాడు సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక్కొక్క స్తూపం ఏది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడ మనకు నాలుగు స్తూపాలు ఇచ్చాడు నాలుగు స్తూపాల్లో సరికాని ఇచ్చాడు మనకు ఇది ఇందులో మనకు ఎక్కడ ఇది కనబడుతుందంటే మనకు మీకు ఇక్కడ రాశాను ఒకసారి నోట్ చే ఇక్కడ రాసుకోండి ఎనభై డెబ్భై తొమ్మిదవది తొంభై మూడవ పేజీ అండి సో ఇక్కడ ఒకసారి మెన్షన్ చేసుకుంటే తొంభై మూడవ పేజీ అమరావతి స్తూపం కరెక్టే సాంచి స్థూపం కాబట్టి అలాగే మృగాధావనం స్థూపం అనేది మధుర సో ఇది కరెక్టే సో తక్షశిల అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది తప్పని సో దీని తర్వాత మనకి ఇక్కడ ఎనభై క్వశ్చన్ ఎనభై కాదండి ఎనభై రెండు సో ఈ ఎనభై రెండో క్వశ్చన్ మనకి మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇది కూడా మిడివల్ ఇండియన్ హిస్టరీలో మనకి ఇవ్వడం జరిగింది మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇవ్వడం జరిగింది ఆ మొఘల్ సామ్రాజ్యంలో మనకి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఎనభై రెండవ క్వశ్చను ఎస్పెషల్లీ ఎవరికి సంబంధించింది అయ్యా అంటే అది కూడా మీరు ఈ యొక్క బుక్ నెంబర్ అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఈ ఎనభై రెండో క్వశ్చన్ మిడివల్ ఇండియన్ హిస్టరీలో మొఘల్ సామ్రాజ్యం ఓపెన్ చేయండి ఇందులో మనకు రెం మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల నలభై ఏడు మొత్తము ఈ నాలుగు పేజీ నెంబర్లు ఓపెన్ చేయండి ఎవరిది మొఘల్ సామ్రాజ్య కాలంలో చక్రవర్తులు అన్నప్పుడు తొలి మొగలు అని వీళ్ళు విభజించబడ్డ వర్గీకరించడం వర్గీకరించబడ్డారు వీళ్ళు తొలి మలి మలిమొగలు తొలి మొగళ్ళు అంటే బాబర్ నుంచి ఔరంగజేబు వరకు మలి మలిమొగలు అంటే ఔరంగజేబు యొక్క వారసులు సో మొదటి షా నుంచి ఈ యొక్క రెండవ బహదుర్షా వరకు వీళ్ళని మళ్ళీ మొఘళ్ళు అంటాం అయితే ఈ తొలి మొఘళ్ళల్లో గొప్పవాడు మరియు ఓవరాల్ మొఘల్ చక్రవర్తులు అందరిలో గొప్పవాడు అక్బర్ మరి ఆ అక్బర్ కాలానికి సంబంధించినటువంటి ఆయన యొక్క పరిపాలనా విధానం ఆయన పరిపాలనా విధానం కానీ అలాగే ఎస్పెషల్లీ ఆయన రాజ్య మన ఏమంటారు సామాజిక కానీ ఆర్థిక ఆయన కాలంలో చోటు చేసుకున్న మత పరిస్థితులు కానీ వీటన్నిటికి సంబంధించినవి కూడా మీకు క్లియర్గా ఆ బుక్ ఓపెన్ చేస్తే మూడు వందల ఇరవై మూడు ఈ ముప్పై రెండు ముప్పై ఎనిమిది మూడు వందల నలభై ఏడులో ఈ నాలుగు ఈ యొక్క ఆప్షన్స్ మీకు కనపడతాయి నాలుగు ఆప్షన్లు కనపడతాయి ఓకేనా నాలుగు ఆప్షన్లు అంటే ఇలా తప్పు ఉన్నటువంటి అంశం అవపడదు ఎందుకంటే ఇక్కడ ఏమనిచ్చాడు ఈ నాలుగులో ఇది తప్పు రాజులు దైవాంశ సంభూతులు అన్న భావాన్ని కలిగి ఉన్నారని అవునా ఈ ఏ రోజు కూడా అక్బర్ ఆయన రాజు దైవాంశ సంభూతుడు రాజు భగవంతుడు భూమిపై ఉన్న భగవంతుని నీడగా ఏ రోజు చెప్పుకోలేదు ప్రజల సంక్షేమాన్ని కాంక్షించాడు సో అటువంటి ఆ యొక్క దైవదత్త అధికారం దైవ సంభూతం అనే భావన ఆయన కలిగి లేడు సో అందుకనే సర్వమత సమ్మేళనాని కోసం ఆయన పాడుపడ్డాడు ఒక్క ఉదాహరణ చాలు ఆయన దైవాంశ సంబూతుడు అనే భావన ప్రజల మీద రుద్దలేదు అని అనడానికి సే సేమ్ మనకు ఓవరాల్గా అశోకుడి లాగానే సేమ్ ఇక్కడ మనకు ఈయన కూడా రాజు దైవంశ సంభూతుడు కాడు అనే సిద్ధాంతాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన అశోక ది గ్రేట్గా అంటే గొప్ప పాలకుడుగా ఈయన అక్బర్ ది గ్రేట్గా ఈయన అక్బర్ గొప్ప పాలకుడుగా పేరుగాంచారు దైవాంశ సంభూతులు అనే భావన నమ్మలేదు అయితే ఈ దైవాంశ సంభూతులు కాకుండా ఈయన దైవాంశ నిరంకుశ రాజరిక విధానాన్ని స్వస్థం పలి స్వస్తి పలికాడు అనే ఒక అంశం అనేది ఉంటుంది మీరు కనుక చవితే కూడా చదవండి ఒకసారి ఇరవై మూడు ముప్పై రెండు ముప్పై ఎనిమిది నలభై ఏడు టాపిక్లో చదివితే మీకు ఈ నాలుగు అంశాలు క్లియర్ తెలుస్తాయి అప్పుడే చదివితే ఈ దైవాంశ సంభూతులు అనేది తప్పు ఆన్సర్ అని మీకే తెలుస్తుంది అన్నట్లు అట్లా దానికోసమే మీకు ఈ వేరువేరు పేజీల్లో ఇవ్వబడ్డ ఈ ఆప్షన్స్ని తీసుకొని ఆ వేర్వేరు పేజీలు ఎక్కడ ఇవ్వబడ్డాయని చెప్పేసి నేను నోట్ చేసి మీకు ఇక్కడ రాయడం అనేది జరిగింది ఒకసారి చూసుకోండి తర్వాత మనకు ఎనభై మూడవ క్వశ్చన్ ఎనభై మూడవ క్వశ్చను అశోక చక్రవర్తికి సంబంధించిన ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరికానిది అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మనకు క్లియర్గా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ క్రింది ప్రవచనం సరికానిది ఏది అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ ఈ సంబంధించింది యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి రావడం జరిగింది అందులో మౌర్య సామ్రాజ్యం నుంచి ఈ క్వశ్చన్ అనేది అడిగాడు మౌర్య సామ్రాజ్యం ఎస్పెషల్లీ మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు చంద్రగుప్త మౌర్యుడు కానీ బిందుసారుడు కానీ అశోకుడు కానీ సో ఈ ఎవరైతే ఉన్నారో ఈ మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తుల్లో అందరికంటే గొప్పవాడిగా ప్రసిద్ధి గాంచినటువంటి వారు అక్బర్ మన అశోకుడు ఆయన శాసనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు క్లియర్గా వి వివరించడం జరిగింది ఇందులో ఏది తప్పు అంటే మనకి ఇక్కడ మూడవది తప్పు అండి సో మూడవది తప్పు మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే శిలోనుకు చెందిన మేఘవర్ణుడు అశోకునికి సమకాలీకుడు అని ఉంది శిలోను అంటే శ్రీలంక సింహాలం అంటాము శ్రీలంక పాలకుడు మేఘవర్ణుడు స కాకపోతే ఇక్కడ అశోకుడికి సమకాలీకులైన శ్రీలంక పాలకుడిగా ఉన్నది ఎవరంటే తిస్సా తిస్సా సో మరి ఇక్కడ మేఘవర్ణుడు ఇచ్చాడు మేఘవర్ణుడు ఎవరికి సమకాలీకుడు అంటే గుప్తుల్లో గొప్పవాడైన సముద్ర గుప్తుడికి ఈ సమకాలికుడైన శ్రీలంక పాలకుడు మేఘవర్ణుడు అంతేకాదు ఆయన కానుకలు పంపించి ఈ యొక్క బుద్ధగయ అనే ప్రాంతంలో బౌద్ధ సన్యాసులు మా రాజ్యం నుంచి అక్కడికి వచ్చే బౌద్ధ సన్యాసుల యొక్క సంక్షేమార్థం ఇక్కడ మేము ఒక విహారాన్ని నిర్మించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించుకోవడానికి మన సముద్ర గుప్తుడి చేత అనుమతి పొందినవాడు మేఘవర్ణుడు కాబట్టి తప్పు ఈ అంశాలు మనకు మరి ఏ పేజీలో మనకు ఎనభై మూడవ క్వశ్చను నూట పద్దెనిమిది నూట పద్నాలుగు నూట పద్దెనిమిది సో నూట పద్నాలుగు నూట పద్దెనిమిది ఈ మౌర్య సామ్రాజ్యం ఓపెన్ చేసి అందులో అశోకుడిది కనుక మీరు మనకు తీసిన అశోకుని కనుక ఓపెన్ చేసినట్లయితే అశోక చక్రవర్తికి సంబంధించిన ఏ టాపిక్ అయితే ఉందో ఆ టాపిక్ పేజెస్ ఓపెన్ చేసినట్లయితే అందులో మనకు నూట పద్నాలుగు నూట పద్దెనిమిది పేజీల్లో దీని యొక్క ఆన్సర్స్ ఈ ఆప్షన్స్ మొత్తం కూడా అందులోనే ఉంటాయి మీకు క్లియర్గా కనబడతాయి అప్పుడు దీన్ని ఈజీగా మీరు ఇది తప్పు అని చెప్పేసి మీరు క్లియర్గా గుర్తించవచ్చు ఇక్కడ మనకు ఎనభై నాలుగవ క్వశ్చన్ ఇది మన యొక్క ఆ ఇండియన్ హిస్టరీలో మన విన్నర్స్ పబ్లికేషన్లో ఇండియన్ హిస్టరీ బా ఇండియన్ హిస్టరీలో భాగంగానే ఈ కాకతీయ సామ్రాజ్యం కూడా ఉంది మన సిక్స్త్ ఎడిషన్ బుక్లో ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఈ టాపిక్ను కూడా మనకు ఇండియన్ హిస్టరీ అనేటటువంటి మన ఈ విన్నర్స్ పబ్లికేషన్ ఏదైతే ఉందో ఈ బుక్లో మనకు ఈ కాకతీయ సామ్రాజ్యం మెన్షన్ చేయడం జరిగింది అందులో మనకు ఎస్పెషల్లీ ఈ యొక్క ఎనభై నాలుగో క్వశ్చను రెండు వందల అరవై ఏడు పేజీ రెండు వందల అరవై ఏడు పేజీ కాకతీయ సామ్రాజ్యం అనేది మన ఇందులో కనుక మనం ఓపెన్ చేసినట్లయితే అందులో టూ సెవెన్ పేజీలో మనకు ముఖ్యంగా వీరి కాలానికి సంబంధించిన శాసనాలు అనేటటువంటివి మనకు ఇవ్వడం జరిగింది అందులో మనకు శాసనాల్లో ఇవన్నీ మీకు వచ్చినాయే ఇక్కడ మనకు బయ్యారం చెరువు శాసనం మైలాంబ చందుపట్ల పువ్వుల ముమ్మడి అలాగే ఈ యొక్క దాక్షారామం ఇక్కడ మనకు ఈ యొక్క మాల్యాల హమాద్రి అలాగే మనకు ఇక్కడ హనుమకొండ శాసనం ఏదైతే ఉందో ఇక్కడ మనకు గణపతి దేవుడు సో ఇక్కడ యాక్చువల్గా హనుమకొండ శాసనం ఇక్కడ ఎవరు ఇవ్వాలి పేరు ఇక్కడ మనకు రుద్రదేవుడు అని చెప్పేసి ఇవ్వాలి రుద్ర దేవుడు అని చెప్పేసి ఇవ్వాలి లేదా మొదటి ప్రతాప రుద్రుడు అని చెప్పేసి ఇవ్వాలి కానీ మనోడు ఏం చేసిండు సో ఇక్కడ క్లియర్గా ఒకటి తప్పిచ్చాడు ఏంటిది అది గణపతి దేవుడు సో హనుమకొండ శాసనాన్ని వేయించింది ఎవరయ్యా అంటే రుద్రదేవుడు లేదా మొదటి ప్రధాపృద్ధుడు కాబట్టి తప్పు దీనికి సంబంధించింది మనకు ఎనభై నాలుగో క్వశ్చన్ సో ఎనభై నాలుగో క్వశ్చను మనకు పేజీ నెంబర్ చెప్పానుగా టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ సెవెన్ పేజీ కాకతీయ సామ్రాజ్యం ఓపెన్ చేయండి సో నెక్స్ట్ మనకు తొంభై రెండో క్వశ్చన్ ఇచ్చాడు డైరెక్ట్ మనం తొంభై రెండులోకి వెళ్దాం సో తొంభై రెండు ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇచ్చాడు చూడండి కాలంలో ప్రధానంగా నలుగురు మంత్రులు వివిధ బాధ్యతలు నిర్వహించేవారు మంత్రులు మరియు వారు నిర్వహించిన విధులను జతపరచమన్నాడు అంటే ఇది మనకు ఇక్కడ తొంభై రెండో క్వశ్చన్ అంతేనా రైట్ తొంభై రెండో క్వశ్చన్ ఇది మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఇది మనకు మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటి టాపిక్ కనుక మనం ఓపెన్ చేసి ఉంటే అందులో ఈ బాబర్ హుమాయిన్ తర్వాత మనకు షేర్షా సూర్వంశంలో గొప్పవాడైన ఈ షేర్షా అనేటటువంటి పాలకుడు సంబంధించిన టాపిక్ వస్తుంది అందులో మనకు ఈ యొక్క పేజీ నెంబర్ మీకు ఇక్కడ రాశాను టూ సిక్స్టీ ఎయిట్ త్రీ ట్వంటీ టూ సిక్స్టీ ఎయిట్ త్రీ ట్వంటీ టూ పేజ్ రెండు వందల అరవై ఎనిమిది మూడు వందల ఇరవై రెండు పేజీల్లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వీటికి సంబంధించిన సమాచారాన్ని మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ నైంటీ టూ క్వశ్చన్ దివాన్ ఇ అరీజ్ సో ఇక్కడ సైనిక మంత్రి విజారత్ అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి రిసాలత్ అంటే విదేశాంగ మంత్రి ఇన్షా అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు సో ఇక్కడ ఇన్షా అంటే ఉత్తర ప్రత్యుత్తరాల అధికారి అలాగే రిసాలత్ అంటే విదేశాంగ అధికారి విజారత్ అంటే ఆర్థిక మంత్రి హరీజ్ అంటే సైనిక మంత్రి సో ఇది మనకు మెయిన్ మనకు మొగల్ సామ్రాజ్యంలో మీరు ఓపెన్ చేయండి క్లియర్గా ఆ పేజెస్ నెంబర్లో మీకు ఆ సమాచారం అనేది మన బుక్లో ఉంటుంది తొంభై మూడో క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు ఇక్కడ మనకు ఇది యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చాడు సార్ భారతదేశం మీదకి కొంతమంది దండయాత్రకు వచ్చారు మొట్టమొదట మొట్టమొదట వచ్చిన వాళ్ళు పారశీకులు లేదా పర్షియన్స్ తర్వాత గ్రీకులు వారి తర్వాత మన భారతదేశం మీద దండయాత్రకు వచ్చిన వారిలో ఇండో బ్యాక్టీరియన్స్ షకులు పహలవులు పల్లవులు కాదండి పహలవులు లేదా పార్థియన్స్ అలాగే కుషానులు ఇలంతా కూడా ఆ రాజవంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చాడు దేనితో ఏంతో ఇచ్చాడు ఏ విదేశీ భారతదేశం దండయాత్రకు వచ్చినటువంటి ఏ విదేశీలలో ఏ పాలకుడు గొప్పవాడో మిమ్మల్ని జతపరచవన్నాడు అది తెలియాలంటే ఫస్ట్ మనకి ఇండో గ్రీకులు షెకులు పార్థియన్సు లేదా పహలవాలు అలాగే మనకు ఇక్కడ కుషానులు అనేది గుర్తు రావాలి ఇవన్నీ కూడా మనకు యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో మన బుక్లో ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎన్నో క్వశ్చన్ ఇది తొంభై మూడవ క్వశ్చన్ కదా తొంభై మూడవ క్వశ్చన్కి మనకి నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది పేజీలో ఉంటుంది నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది పేజీలో దీని యొక్క సం దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది మీరు ఏం ఓపెన్ చేయాలంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్రలో మీరు టాపిక్ ఏది చదవాలంటే మనకు మౌర్య అనంతర యుగం మౌర్య అనంతర యుగం అందులో మనకు యొక్క పుష్యభూతి వంశం స్వదేశీ రాజ్యాలు ఉంటాయి పుష్యభూతి వంశం అలాగే మనకు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి కాన్వ వంశం అలాగే ఛేదీ వంశం ఈ మూడు వంశాలు కాకుండా ఈ మూడు స్వదేశీ రాజ్యాల తర్వాత నాలుగు విదేశీ రాజ్యాలు ఉంటాయి ఇండో గ్రీకులు అంటే ఇండో బ్యాక్టీరియన్స్ శకులు అలాగే పహలవులు లేదా పార్దియన్సు అలాగే మనకు కుషానులు సో ఇచ్చారు చూడండి కనిష్కుడు కుషానుల్లో గొప్పవాడు మినాండర్ ఇండో గ్రీకుల్లో గొప్పవాడు గోండోఫెర్నిస్ పార్థియన్లో గొప్పవాడు మావోస్ ఈయన శకుల్లో గొప్పవాడు మో మోగా అని చెప్పేసి అంటారు మావోస్ లేదా మోగా అని చెప్పేసి పిలుస్తారు ఈయనని మొదటిసారి మహారాజాది రాజా బిరుదు పొందినటువంటి ఈ శకపాలకుడు ఈయన మావోస్ సో ఇది మనం అందులో మీరు కనుక ఓపెన్ చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది ఇక మనకు తొంభై మూడు తర్వాత తొంభై ఐదవ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ తొంభై నాలుగో క్వశ్చను తొంభై మూడు తొంభై నాలుగు ఎస్ తొంభై నాలుగో క్వశ్చను మనకు దీనికి ఇక్కడ చూడండి మనకు ఇది కూడా సేమ్ మనకు గాంధీ పీరియడ్ తొంభై నాలుగో క్వశ్చన్ గాంధీ యొక్క సత్యాగ్రహం రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు సత్యం మరియు అహింసలపై ఆధారపడి ఉంది సత్యాన్ని విడకుండా ఉండడమే సత్యాగ్రహం ఇది ఏ రెండు కరెక్ట్ ది ఆన్సర్ ఇది మనకు ఫ్రీడమ్ మన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో మనకు ఇందాక మనకు చెప్పినట్లుగా భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ఏదైతే ఉందో సేమ్ అదే పేజీ నెంబర్ ఇందాక మీకు రాపిచ్చాను ఇర్విన్ వడంబడికి సంబంధించిందని చెప్పేసి అన్న ఒక ఇరవై స్టేట్మెంట్ ఇచ్చాడు కదా గాంధీజీ గురించి ఇందాక చెప్పినటువంటి అదే ఒక మీరు రాసుకున్న పేజీ నెంబర్ ఏదైతే ఉందో అదే పేజీ నెంబర్ లో ఇక్కడ మనకు ఇది క్లియర్గా ఉంటుంది మీరు ఆ యుగం ఓపెన్ చేస్తే చాలండి సో ఆధునిక భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ భారత స్వాతంత్రోద్యమంలో సో ఇక్కడ గాంధీ యుగం మనం ఓపెన్ చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది ఈ క్వశ్చన్ సరే ఇక్కడ తొంభై ఐదో క్వశ్చన్ ఔరంగజేబ్ జిజాపన్నును ఏ సంవత్సరంలో హిందువులపై ప్రవేశపెట్టాడు అంటే పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో ప్రవేశపెడతాడు విధిస్తాడు ఇది మనకు మొఘల్ సామ్రాజ్యం నుంచి అడిగాడు ఆ మొఘల్ సామ్రాజ్యంలో అంటే తొలి మొఘలుల్లో బాబర్ ఉమాయిన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగాజేబ్ వీళ్ళందరినీ మనము తొలి మొఘల్ చక్రవర్తులు అంటాం ఈ తొలి మొఘల్లో చివరివాడు వాడు ఔరంగాజేబ్ సో ఆ ఔరంగజేబ్ టాపిక్ కనుక మనం ఓపెన్ చేస్తే మనకు ఎస్పెషల్లీ తొంభై ఐదవ దాంట్లో ఇక్కడ మూడు వందల ముప్పై పేజీలో ఈ యొక్క సమాచారం ఉంటుంది ఒకసారి చూడండి సరే ఇక్కడ మనకు నెక్స్ట్ తొంభై ఎనిమిదో క్వశ్చన్ ఇచ్చాడు కబీర్కి సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరికాదు అనేది ఇచ్చాడు కదా ఇందులో మెయిన్ ముఖ్యంగా కబీర్ విగ్రహారాధన ఖండించాడు కబీర్ కులవేస్తను ఖండించాడు అతని యొక్క బోధలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమవుతున్నాయి ఇతని యొక్క అంచీలు కబీర్ బంధర్ ఇది తప్పు అండి ఉర్దూ భాష అనేది ఆయన ఉర్దూ భాష ఉపయోగించలేదండి సో కాబట్టి ఇది మూడోది తప్పు సో ఇది ఎక్కడ ఉంటుంది దీనికి ఆన్సర్ తొంభై యొక్క ఎనిమిదో క్వశ్చన్ మూడు వందల డెబ్భై మూడో పేజీలో ఉంటుంది ఇది కూడా మధ్యయుగ భారతదేశ చరిత్ర మిడివల్ ఇండియన్ హిస్టరీలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఈ యొక్క మీరు చూడాల్సిన టాపిక్ భక్తి మరియు భక్తి ఉద్యమం మరియు సూపీ ఉద్యమాలలో ఈ యొక్క భక్తి ఉద్యమం అనే దాంట్లో ఈ టాపిక్లో మీరు కబీర్ అనేటటువంటి టాపిక్లో మీకు ఈ ఆన్సర్స్ కనపడతాయి ఈ ఆప్షన్స్ మొత్తం కనపడతాయి మధ్యయుగ భారతదేశ చరిత్రలో మీరు చూడాల్సిన టాపిక్ భక్తి ఉద్యమం రెండు ఉంటాయి భక్తి ఉద్యమం సూపీ ఉద్యమం అందులో ఎస్పెషల్లీ భక్తి ఉద్యమంలో కబీర్ అనేటటువంటిది మీరు ఈ యొక్క ఓపెన్ చేస్తే అందులో మూడు వందల డెబ్బై మూడు పేజీలో ఇవి క్లియర్గా ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇచ్చిన దాంట్లో మనకు తొంభై తొమ్మిదవ క్వశ్చన్ అండి తొంభై తొమ్మిదవ క్వశ్చన్ మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది ఇచ్చాడు ఇది మన ఏదైతే మన ఇండియన్ హిస్టరీలో విన్నర్స్ పబ్లికేషన్లో కాకతీయ సామ్రాజ్యంతో పాటు విజయనగర సామ్రాజ్యం కూడా మెన్షన్ చేశారండి సో విజయనగర సామ్రాజ్యం మన విన్నర్స్ ఇండియన్ హిస్టరీ బుక్లో ఉంది ఆ విజయనగర సామ్రాజ్యం అనే క్వశ్చన్ తొంభై తొమ్మిది ఏదైతే ఉందో ఈ తొంభై తొమ్మిదో క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యం మనం ఓపెన్ చేస్తే రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు పేజీ నెంబర్లో ఈ క్వశ్చన్ అనేది ఉండడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు సరే నెక్స్ట్ ఇక్కడ వందవ క్వశ్చన్ ఉంది వందవ క్వశ్చన్ ఇదే మనకు నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు రెండు వందల పన్నెండు రెండు వందల ముప్పై నూట తొంభై ఆరు పేజీ నెంబరు రెండు వందల పన్నెండు రెండు వందల ముప్పై పేజీల్లో మనకు ముఖ్యంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇక్కడ మనకు మనకు చోళ సామ్రాజ్యం చోళ సామ్రాజ్యానికి సంబంధించింది అలాగే మనకు గాంగ రాజుల కాలానికి సంబంధించింది అలాగే ఓఎస్సాల సామ్రాజ్యానికి సంబంధించింది పల్లవుల సామ్రాజ్యానికి సంబంధించినవి అందుకనే ఇక్కడ నూట తొంభై ఆరు రెండు వందల పన్నెండు రెండు వందల ముప్పై పేజీలు ప్రాచీన భారతదేశ చరిత్రలో అలాగే మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది మెయిన్ ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే మనకు ఈ ఇది ఏంటిది రాజరాజ మన సారీ వైకుంఠ పెరుమాల్ దేవాలయం అంటే పల్లవులది అలాగే మనకు చోళుల మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇక్కడ చోళులు అలాగే ఇది చోళులు అలాగే వీళ్ళు ఓఎస్ఆలులు వీరు గాంగ రాజులు రాజపుత్రుల యుగానికి సంబంధించిన ఆ కాలానికి చెందినటువంటి వారు గాంగ రాజులు సో కాబట్టి ఈ ఆలయాల్లో మనకు ముఖ్యంగా ఏవైతే వీళ్ళు నిర్మించారో ఈ ఆలయాలకు సంబంధించిన సమాచారం మన బుక్లో ఈ యొక్క నూట తొంభై ఆరు రెండు వందల పన్నెండు రెండు వందల ముప్పై పేజెస్లో కనపడుతుంది అది కూడా చోళ సామ్రాజ్యంలో ఓఎస్సాల సామ్రాజ్యంలో పల్లవ సామ్రాజ్యంలో గాంగ రాజవంశీయులు ఈ కాలానికి సంబంధించిన ఆ పాఠంలో ఉంటుంది పేజీ నెంబర్ చెప్పాను కదా మీకు కనపడుతుంది ఒకసారి చూడండి సో ఇక్కడ మనకు ముఖ్యంగా నూట నలభై తర్వాత నుంచి మనకు ఎక్కడ లేదు నూట నలభై నాలుగు క్వశ్చన్కి వెళ్ళిపోదాం నూట నలభై నాలుగు సో ఇక్కడ నూట నలభై నాలుగు క్వశ్చను ఇది మనకు ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దాంట్లో నుంచి రావడం జరిగింది మనం ముఖ్యంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా నూట నలభై నాలుగు క్వశ్చన్ ఇది మనకు ఆరు వందల ముప్పై పేజీలో ఉంటుందండి ఆరు వందల ముప్పై పేజీలో ఉంటుంది మన పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణల చట్టం మరో పేరు రైట్ ఆరు వందల ముప్పై పేజీ తర్వాత నూట ఐదో క్వశ్చన్ ఇచ్చాడు నూట ఐదో క్వశ్చన్ ఇచ్చాడు సో నూట డెబ్బై ఐదు క్వశ్చన్ ఇచ్చాడు ఫోర్త్ పేజీ సార్ ఏపిగ్రఫీ అనగా ఏమి ఇది మనకు నాలుగో పేజీలోనే ఉంటుంది యాన్షెంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు నాలుగో పేజీలే ఉంటుంది ఆధారాలు అనేటటువంటి చదువుకునేటప్పుడు పురావస్తు ఆధారాలు అలాగే వాంగ్మయ్యి ఆధారాలు అంటాం సో పురావస్తు ఆధారాల్లో శా మనకు శాసనాలు నాణ్యాలు కట్టడాలు ఉంటాయి అవునా మనకు సాహిత్యపరమైన ఆధారాలు అంటే వాంగ్మేయ ఆధారాలు అంటే రచించబడినటువంటివి అంటే గ్రంథస్థం చేయబడ్డ ఆధారాలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం వాంగ్మేయ ఆధారాలు అని చెప్పేసి అంటాం అవునా మరి పురావస్తు ఆధారాలు అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము శాసనాలు చెప్తాము నాణాలు చెప్తాము కట్టడాలు చెప్తాము ఇందులో మనకు ఎస్పెషల్లీ శాసనాలను అధ్యయనం చేసేటటువంటి వాటి మీద ఉన్న లిపిలను అధ్యయనం చేసేటటువంటి ఈ యొక్క శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మనము ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటాం ఏమంటాం ఎపిగ్రఫీ అదే నాణాలను అధ్యయనం చేస్తే ఇక్కడ నాణ్యాలను అధ్యయనం చేస్తే న్యూమిస్ మ్యాటిక్స్ అంటాము న్యూమిస్ మ్యాటిక్స్ అని చెప్పేసి అంటాం సో మనకి ఇచ్చింది ఏంటంటే ఇది సో ఇది ఎక్కడ ఉందంటే నాలుగో పేజీలో మన బుక్లో నాలుగో పేజీలో ఉంటుంది నూట ఐదో క్వశ్చన్ ఫోర్త్ పేజ్ అలాగే మనకి ఇక్కడ నూట ఎనభై రెండు అని ఇచ్చాడు కదా నూట ఎనభై రెండు ఏ మొఘల్ పాలకుడు గాజీ అనే బిరుదును ధరించాడని చెప్పాడు సో ఇక్కడ మనకు నూట ఎనభై రెండో క్వశ్చను ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ సామ్రాజ్యం అనేది మనకు అడగడం జరిగిన జాగ్రత్త గుర్తుంచుకోండి బాగా అడుగుతున్నాడు మొఘల్ సామ్రాజ్యము అలాగే మనకు ఢిల్లీ సుల్తానులు అదే యాన్షెంట్ ఇండియన్ హిస్టరీలో మౌర్య సామ్రాజ్యం మౌర్య యుగం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో జైన బౌద్ధ మతాలు వీటికి సంబంధించిన గుప్త సామ్రాజ్యం బాగా ఫోకస్ చేశాడు మీరు ఒకసారి గమనించుకోండి సో కాబట్టి మనకు ఎస్పెషల్లీ అందరూ మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అంటారు గుర్తుంచుకోండి ఒకటి మోడర్న్ హిస్టరీ పదం బా మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుంచి తీసేయండి హిస్టరీ అంటే మూడు భాగాల కలయిక అని గుర్తుంచుకోండి ఆ మోడర్న్ హిస్టరీ మెన్షన్ చేశాడు అక్కడ సిలబస్లో ఇచ్చింది ప్రత్యేక దృష్టితో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అని ఇచ్చాడు అవునా అవునా కాదా మరి ఇక్కడ క్లియర్గా ఇప్పుడు క్వశ్చన్స్ ఏం పడ్డాయి యాన్సెంట్ మిడివల్ నుంచి ఎక్కువ పడ్డాయి చూసుకోండి ఒకసారి దేని పర్సంటేజ్ ఎంత ముప్పై మూడులో ఈ యొక్క ముప్పై మూడు ముప్పై నాలుగులో దాదాపు ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా ఇవే వచ్చాయి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా యాన్సెంట్ మెడివలే వచ్చాయి ఎనిమిది క్వశ్చన్లే మనకు మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి అడిగాడు ఆధునిక భారతదేశ చరిత్ర ఇక చూడండి పర్సంటేజ్ మరే సో కాబట్టి హిస్టరీని పూర్తి స్థాయిలో ఫస్ట్ టు హిస్టరీ అంటే యూరోపియన్లో రాకొక్కటే కాదండి సింధు నాగరికత నుంచి దాన్ని మనము చదువుకుంటూ రావాలి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ పోగొట్టండి మీలో ఈ కాన్సెప్ట్ నింపిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళని తరిమి కొట్టండి హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక ఇవి సమానంగా చదవండి మీరెవరండి డిసైడ్ చేయడానికి ఇందులో నుంచి మార్క్స్ వస్తాయి అందులో నుంచి మార్క్స్ రావని అనడానికి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి అయినా ఇయ్యొచ్చు దానికి ఉదాహరణ ఈ ఎస్ఐ మెయిన్స్ పేపర్ జిఎస్ పేపర్ అండి అది నేను చెప్పేది కాబట్టి మూడు సమానమైన మూడిటికి సమానమైన ప్రాధాన్యత ప్రిఫరెన్స్ ఇస్తూ మూడిటిని చదవండి హిస్టరీ అంటే మూడు భాగాలు అని అని అర్థం చేసుకొని చదవండి సో ఇక్కడ మే మొఘల్ పాలకుడు గాజీ అనే బిరుదును ధరించాడు సో మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇచ్చాడు దీని పేజీ నెంబర్ మూడు వందల పదిహేడు పేజీ అండి ఈ యొక్క అందులో కూడా మీరు మూడు వందల పదిహేడు పేజీలో సో మీరు చదవలసింది బాబర్ సో బాబర్ సంబంధించింది ఈయన మనకు గాజీ అనే బిరుదును కాన్వా యుద్ధంలో విజయం సాధించి పొందుతాడు బాబర్ సో ఈయన మొదటిపానిపట్టు యుద్ధం కాన్వా యుద్ధం చందేరి యుద్ధం గోగ్రా యుద్ధం నాలుగు యుద్ధాలు చేస్తాడు ఈ నాలుగు యుద్ధాల్లో కాన్వా యుద్ధం చేసి ఈయన గాజీ అనేటటువంటి బిరుదు అనేది పొందుతాడు పవిత్ర యోధుడు సో ఈ గాజీ అనే బిరుదును పొందుతాడు గాజీ అంటే పవిత్ర యోధుడు అని అర్థం సో ఇది మనకు సో నెక్స్ట్ ఇక ఇక్కడ నూట తొంభై ఏడు క్వశ్చన్ ఇది ఇది మనకు భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రా భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఇక్కడ మనకు భారతదేశ స్వాతంత్ర సమయంలో ఉన్న బ్రిటిష్ వైశ్రాయ్ని వివరించమన్నాడు ఇక్కడ మనకు ఆరు వందల ఆరు వందల ఏడు పేజీలో ఉంటుంది ఇది స్వాతంత్ర ఉద్యమంలో టాపిక్ ఏంటంటే గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ లాస్ట్లో ఉంటుంది గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్ అందులో ఎస్పెషల్లీ వైస్రాయ్స్లో వైస్రాయ్స్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్ టాపిక్లో ఆ వైస్రాయ్ అనే టాపిక్నే చదవాలి గవర్నర్ జనరల్ అవసరం లేదు వైస్రాయ్ అనే టాపిక్లో ఈ పేజీలో ఇది ఉంటుంది బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు ఉన్నది ఈయనే స్వతంత్ర భార భారతదేశ చిట్ట చివరి ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆర్ బ్రిటిష్ వైస్రాయ్ ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ మౌంట్ బాటన్ లార్డు మౌంట్ బాటన్ సో ఇందులో ఇక చూశారు కదా ఇది మనకు ముఖ్యమైనటువంటి దాదాపు మనకు మొత్తం కూడా ముప్పై నాలుగు క్వశ్చన్స్ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అంటే మనకు ఓవరాల్గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు అందులో ఇండియన్ హిస్టరీ అత్యధిక ప్రధాన అత్యధిక ప్రాధాన్యతను పొందడమే కాదు చాలా ప్రాముఖ్యతను పొందడం జరిగింది అది దానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దాదాపుగా కూడా అసలు ఏమాత్రం తగ్గట్లే పెంచుకుంటూ వస్తున్నాడు ఈ యొక్క హిస్టరీకి ప్రాధాన్యత కాంపిటీటివ్లో ముప్పై ఐదు క్వశ్చన్స్ దాదాపుగా రావడం అంటే అర్థం చేసుకోండి వన్ ఫిఫ్టీలో ముప్పై ఐదు క్వశ్చన్స్ అంటే మన యొక్క ప్రాధాన్యత హిస్టరీకి ఎంత ఇస్తున్నాడో చూడండి మన అందులో భాగంగా మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క యాన్సెంట్ అండ్ మిడివల్ దాని తర్వాతనే మోడన్ మోడర్న్ మనము రెండు రెండుసార్లు చదువుకుంటే మనకు వస్తుందండి కానీ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో మీరు చూశారు కదా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళ ఏమిటి గొప్పవాడు ఎవరు నాణ్యాల మీద ఏ బొమ్మలు ముద్రించారు శాసనాల్లో ఏ లిపిని ఉపయోగించారు వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంది రాజకీయ ఆర్థిక మత పరిస్థితులు వాళ్ళ యొక్క కల్చర్ ఏమిటి అంటే వాళ్ళ కాలంలో వాస్తునిర్మాణ శిల్ప సంపద ఏమిటి ఇవన్నీ కూడా చదవాలి రాజవంశాలలో రాజుల గురించి వాళ్ళ బిరుదుల గురించి వాళ్ళ గ్రంథాల గురించి వీటితో పాటుగా వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఈ ముఖ్యమైనటువంటి ఇటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించిన సమాచారాన్ని కూడా మనము చదవాలి వాటి మీద మెయిన్ మనకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే యాన్షెంట్ తర్వాత ఎక్కువగా మనల్ని మిడివల్లో అడుగుతాడు కాబట్టి ఈ మిడివల్లో ఈ యొక్క తురుష్కులు దండయాత్రలు అరబ్బుల దండయాత్రలు అలాగే మనకు అత్యంత ముఖ్యమైన ఢిల్లీ సుల్తానులు మొఘల్ సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం అందులో పిష్వాలు అడిగారు చూశారు కదా పిష్వాలు సో కాబట్టి ఇవి మెయిన్ మనకు టాపిక్ ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి వీటి మీద ఫస్ట్ గ్రిప్ తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్గా కూడా మనము ఈ మోడర్న్ హిస్టరీ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు ఇక అదే కాన్సెప్ట్ వదిలేసి సో మనకు ఈ విధంగా చేయాలి మనం ఇది ఒక్కటే చదవాలంటే కాదు హిస్టరీ అంటే మూడు భాగాలు చదువుకోండి ఓకేనా సో ఇవి ఇక మిత్రులారా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో దీన్ని మిమ్మల్ని ఏదో ఉద్దేశించి ఏదో ఇక్కడ చెప్పడానికి అలా మిమ్మల్ని ఒక ట్రాన్స్మిషన్లోకి తీసుకెళ్ళ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు ఇది వాస్తవం మీకు తెలియాలి బుక్కు ఉన్నటువంటి ప్రాధాన్యత విన్నర్స్ బుక్ ఎంత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రామాణికమైనది ఎంత విశ్వసనీయమైనదో చెప్పడానికి విద్యార్థుల యొక్క మీ భవిష్యత్తును రేపు మీ ఉద్యోగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాదాపు రేపు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అందులో బైక్ బై మీరు చేసేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ సెన్ పర్సెంట్ మీరు చేసేటట్లుగా ఈ బుక్ అనేది తయారు కావడం జరిగింది ఆ బుక్లో యథావిధంగా ఎలా ఏదో తయారైందో ఏ మాత్రం తగ్గకుండా ఆ బుక్లో ఉన్నటువంటి అంశాలతో పాటు మరికొన్ని నూతన అంశాలను జోడించుకుంటూ ఈ విన్నర్స్ ఈ ఆన్లైన్ వీడియో క్లాసులో కూడా మేము అదే రీతిలో ఏమాత్రం తగ్గకుండా కూడా విద్యార్థులకు మార్కులను అందించాలి సరైన పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించాలి వాళ్ళకు మార్కులు ఏమాత్రం కోల్పోకూడదని ఆ బుక్తో పాటు కొన్ని నూతనమైన అంశాలను కూడా యాడ్ చేయడం జరిగింది అలాంటి క్లాసెస్ మన విన్నర్స్ ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి సో కావాలనుకున్నటువంటి వారు పూర్తి స్థాయిలో ఈ క్లాసుల్ని మీరు ఆల్ సబ్జెక్ట్స్ ఒక ఇండియన్ హిస్టరీ కాదు ఓవరాల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి నిష్ణాతులు కలిగిన వారు ఇందులో తమదైన శైలిలో అద్భుతంగా బోధించడం జరిగింది సో కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి మనం హండ్రెడ్ పర్సెంట్గా మనం జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ఖచ్చితమైన సమాచారం ప్రామాణిక విశ్వసనీయమైనటువంటి సమాచారం మన కళ్ళ ముందు ఉండాలి అది మీ ముందు ఉంచేలా చేసింది ఈరోజు ఈ యొక్క విన్నర్స్ పబ్లికేషన్ అది ముప్పై ఐ ముప్పై ఐదుకు ముప్పై ఐదు క్వశ్చన్లు దాదాపుగా తెలంగాణ హిస్టరీ కూడా కలుపుకుంటే శాతవానులు ఇవి కలుపుకుంటే దాదాపు ముప్పై ఐదు క్వశ్చన్స్ మీ కళ్ళ ముందు యాస్ట్రీజ్కి వచ్చాయి మీ కళ్ళ ముందు ఆ పేజీ నెంబర్స్ కూడా మెన్షన్ చేశాను ఆ మెన్షన్ చే చేసింది దేనికోసం అంటే మీరు ఇది విశ్వసనీయమైనదని ఇంకా విశ్వసించడానికి సో కాబట్టి దీన్ని మీరు చదువుకోండి ఒకటి కాకపోతే ఒకటికి రెండుసార్లు చదవండి చదువుకుంటే అద్భుతమైనటువంటి మనకు ఫలితాలు అనేటటువంటివి వస్తాయి మిత్రులారా ఇంకా మరింత మీ యొక్క మసేజ్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ విన్నర్స్ తరఫున ఇంకా మేము మంచిగా పూర్తి స్థాయిలో మీరు చదువుకున్న బుక్తో పాటు మరికొన్ని ముఖ్యమైన నూతన అంశాలను అదనంగా ఎడిషనల్గా ఈ వీడియో క్లాస్లో మేము ప్రతి సబ్జెక్టులో బోధిస్తూ ఉన్నాము కాబట్టి మీకు ఇంకా బుక్ ఉండి మీరు ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు వింటే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక్కడ మారు మాట్లాడకుండా సక్సెస్ అనేది అవుతారని ఆశిస్తూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్